హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అండ్ ఎనర్జెటిక్ డ్రింక్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ డ్రింక్ తయారు చేసుకోవడం కోసం మనం ముందుగా ఒక 2 క్యారెట్స్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఈ క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేసే ఉంటాం కదండి, ఒకసారి క్యారెట్ తోటి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా క్యారెట్ ముక్కల్ని మనము కట్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయకుండా ఒక 100 ml వాటర్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా వాటర్ యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత, ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒక్కసారి చెక్ చేసుకుందాము. ఈ క్యారెట్ ముక్కలు అయితే ఇక్కడ చాలా మెత్తగా ఉడికిపోయాయండి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు వాటర్ లేకుండా ఓన్లీ క్యారెట్ ముక్కల్ని మనము మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఈ కుక్కర్లో ఉన్న వాటర్ కూడా మనము తర్వాత లాస్ట్లో యాడ్ చేసేసుకుందాము. సిజర్లకి రుచికి సరిపడా చక్కెర కూడా వేసేసుకోవాలి. ఇలా చక్కెర వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ క్యారెట్ మెత్తని పేస్ట్ని వచ్చేసి మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కుక్కర్లో వేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ కూడా వేసుకోవాలి. తర్వాత కాచి చల్లార్చి బాగా చల్లగా ఉన్న మిల్క్ వచ్చేసి ఒక 100 ml దాకా వేసుకోవాలి. తర్వాత ఇక్కడంతా బాగా కలుపుకొని చక్కెర సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. మీకు కొద్దిగా పలుచుగా కావాలి ఈ జ్యూస్ అనుకుంటే ఇంకొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి, లేదంటే ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ జ్యూస్ని ఫ్రీజర్లో ఒక 30 మినిట్స్ దాకా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కావాలంటే మీరు గ్రేప్స్ కానీ ఇలా యాపిల్స్ కానీ ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఫ్రూట్స్ కట్ చేసుకుని ఈ జ్యూస్లోకి యాడ్ చేసుకోవచ్చు. 30 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జ్యూసు. అలాగే మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఈ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి.